అందరికీ రైతులకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సిబ్బంది మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు రైతుల కోసం వారి సంక్షేమం కోసం రైతులు రైతులకు భరోసా ఉంటేనే రాష్ట్రానికి భరోసా ఉంటుందని రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మన రాష్ట్రంలో ప్రతి ఒక్క అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం ఇవ్వాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకోవడం జరిగింది ఈ పథకం కింద ప్రతి ఒక్క అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా 13,500 రూపాయలు రైతుల ఖాతాకే నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతున్నది మొదటి విడతలో మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్టు 7,500 రూపాయలు రెండవ విడతలో 4,000 రూపాయలు మూడవ విడతలో 2,000 రూపాయలు జమ చేయడం జరుగుతున్నది ఇక్కడ మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి ఉన్న రైతులకే కాకుండా పౌర రైతులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది రైతులకు వారి సంక్షేమం కోసం విత్తనాల నుంచి విక్రయాల వరకు ప్రతి ఒక్క అడుగులు వారికి రైతన్నలకు సహాయం చేయాలి వారికి చేతోడు వాతోడుగా నిలిచి గ్రామంలోనే సేవ అందిస్తున్నారని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలకు అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు ఉంటుంది అక్కడే మేము రైతు భరోసా కేంద్రంలోనే ఈ క్రాప్ బుకింగ్ కాని సున్నా వడ్డీ రుణాలు కాని అలా ఇది మాత్రమే కాకుండా ఆధునిక యంత్రాలు పంపిణీ పంట రుణాలు ఇవి అన్ని కూడా మేము రైతు భరోసా కేంద్రం ద్వారా చేస్తున్నాము ఇలాంటి ఎన్నో రైతుల కోసం మన ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసి ఇంప్లిమెంట్ చేస్తున్న అన్ని పథకాలను మీరందరూ సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు